అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అల్లా అంటే ఎవరు? ఖురాన్లో చెప్పబడిన వాక్యం ఏంటి అంటే, అల్లా సుబ్హానహు తాలా 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద అల్లా సుబ్హానహు తాలా ఉన్నాడు అని ఖురాన్లో ఐతల కుర్సీలో చెప్పడం జరుగుతుంది. 2వ సూరా 256వ వాక్యంలో. మరి అల్లా అంటే ఎవరని ఇప్పుడు 59వ సూరా 22 నుంచి 24 వరకు చెప్పడం జరిగింది. అంటే అల్లా, ఆయనే అల్లా సృష్టికర్త, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు, గోప్యంగా ఉన్న వాటిని, బహిర్గతమై ఉన్న వాటిని ఎరిగినవాడు అల్లా, ఆయన కరుణామయుడు, ఆయనే కృపాశీలుడు, ఆయనే అల్లా, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఇదే లా ఇలాహా ఇల్లల్లా. ఆయనే రాజాదిరాజు, పరమ పవిత్రుడు, లోపాలన్నిటికీ ఆయన అతీతుడు, శాంతి భద్రతల యొక్క ప్రదాత, పర్యవేక్షకుడు అల్లా, సర్వశక్తుడు అల్లా, బల పరాక్రమాలు కలవాడు అల్లా, పెద్దరికం గలవాడు అల్లా, ప్రజలు ఆయనకు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లా పవిత్రంగా ఉన్నాడు. ఆయనే అల్లా, ఆయనే సృష్టికర్త, ఆయనే ఉనికిని ప్రసాదించేవాడు, రూపకల్పన చేసేవాడు అల్లా. అత్యున్నతమైన పేర్లు ఆయనకు ఉన్నాయి. భూమి ఆకాశాల్లో ఉన్న ప్రతి వస్తువు ఆయన యొక్క పవిత్రతను కొనియాడుతోంది. ఆయనే సర్వాధికుడు, ఆయనే వివేకవంతుడు. ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు వారికి ఇలా చెప్పండి అని 112వ సూరాలో 4వ వాక్యంలో అల్లా సుమాతాలు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? ఆ అల్లా నిజమైన ఆరాధ్యుడు, ఆయన ఒకే ఒక్కడు. అంటే ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన ఒకే ఒక్కడు. అల్లా నిరపేక్షాపరుడు, ఏ అక్కర ఏ అవసరం లేనివాడు. ఆయన ఎవరిని కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాదు, ఆయనకు సరి సమానుడు ఎవ్వరూ లేరు, ఆయనతో పోల్చదగిన వాడు ఎవరూ లేరు అని ఖురాన్లో 112వ సూరాలోని 4వ వాక్యాల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది.